కాంబినేషన్ తిరుగుండదు. వాళ్ళిద్దరూ కలిస్తే కామెడీకి కొద ఉండదు, మరి ఇంకా ఆలస్యం కూడా ఉండదు. సో పిలిచేదామా, లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. మేడం నమస్తే అండి. సార్ నమస్తే సార్. వాస్ వర్త్ అసదియా సోగ్గాడు చిన్ని నాయన. మరి నేనేంటి పెద్దనాయన, నన్ను చూస్తే చిన్న ఆయన అంటారు. మరి నన్ను చూస్తే ఒరా నాయన అంటారు. ఒరా నాయన అంటారు. నా గురించి నీకు తెలియట్లేదురా అసలు. ఏమనుకుంటున్నావు, ఏదో కొద్దిగా గ్లామర్ కనిపిస్తాం కదా అని చెప్పి గెటప్ వేసుకున్నాను. నేను గెటప్ వేసిన మాత్రం అన్న ఎలక చిలకైపోద్ది. నేను ఆ రోడ్ మీద వెళ్ళిపోతుంటే అందరూ కూడా నన్ను బుల్లితేర మన్మధుడు అని పిలుస్తూ ఉంటారు తెలుసా. ఆ జోకర్ నీకు తెలుసా? నీకు విషయం చెప్పనా, మొన్న ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి ఏమైనా నాతో డాన్స్ చేయండి ప్లీజ్, ఏమైనా నాతో డాన్స్ చేయండి ప్లీజ్ ఎంత బతిమాలకుందో తెలుసా. అవునా? ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఆ అమ్మాయి బతిమాలని చెప్పేసి నువ్వేనా సార్ బతిమాలేవా అని, నువ్వేనా సార్ బతిమాలేవా అని. నూటికి ఏం వస్తే అది మాట అడగరా అలాగా. సరే నానా, నీ వెయిట్ 50 కేజీలు, పక్కన దాంట్లో 80 కేజీలు చెప్పుకున్నావు. దగ్గర లేకపోయినా సరే గొప్పలు చెప్పుకోవాలరా మనం. మరి నీ ఏజ్ 60 ఏళ్ళు, మరి 50 ఏళ్ళు అని చెప్పుకుంటా. మన దగ్గర ఉన్నా సరే మనం గొప్పలు చెప్పుకోకూడదు ఒక్కసారి. ఇలాగే ఎప్పుడు తగ్గాలో ఎప్పుడు నగ్గాలో ఎవరికి తెలియదు నాన్న. ఏదో అంత నీ అభిమానం రా. నా ఒక్కడదే కాదు, బయట కూడా సంపాదించుకో, బయట కూడా సంపాదించుకో. ఏం మాట్లాడుతున్నావు? ఒక్కటి నేర్చుకో, తండ్రి మాట వింటే ఎదుగుతారు. మరి మీ నాన్న మాట నువ్వెందుకు వినలే, నువ్వెందుకు వినలే? ఇందుకేనండి నువ్వు వద్దని చెప్తూ ఉంటాను. స్టేజ్ ఎక్కరా అంటే మనుషుల మీదకి ఎక్కేస్తుంటాడు ఇది ఇలాగే. ఒరే ఒక విషయం అడుగుతాను చెప్పరా, ఇప్పుడు నేను ఈ కలలోడి పెట్టుకుంటే ఎలా ఉన్నాను? మా సినిమాలో నాగార్జున గారులా ఉన్నానా, మన్మధుడి సినిమాలో నాగార్జున గారులా ఉన్నానా? అమ్మూరి సినిమాలో నాగార్జున గారులా ఉన్నావు. అందులో ఆయన లేరు కదరా. నువ్వు కూడా లేవు కదా అన్న, నువ్వు కూడా లేవు కదా అన్న. ఈ గెటప్ ఏంటని అడుగుతున్నారా? ఇప్పుడు టీవీ ఇండస్ట్రీలోని సినిమా ఇండస్ట్రీలో చాలా మంది అవకాశాల కోసం తిరుగుతుంటారని పాప, అవకాశాలు దొరక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదో వాళ్ళు మనం పిలిచి ట్రైనింగ్ ఇచ్చి అవకాశాలు ఇప్పిస్తూ ఉంటాం అనమాట. మరి ఈ గెటప్ ఎందుకని మీరు అడగచ్చు. నేను సూటు బూటు వేసి గంభీరంగా కనిపించి అనుకోండి, పాప వాళ్ళు భయపడిపోతారు. అందుకే ఈ లవ్ ది గెటప్ వేసాం. పాతలు భయపడిపోతారా? ఓరు ముగ్గి ఛాన్స్ ఇప్పించాలి సార్ నాకు కూడా. ఇప్పిస్తానయ్యా, ముందు ట్రైనింగ్ అవ్వాలి కదా. 10 ఏళ్ళు నుంచి అవుతున్నాను ట్రైనింగ్, ఇప్పుడు కూడా ఏమి ఇప్పించలేదు. ట్రైనింగ్ ఈ రోజులు అన్ని రోజులు అని ఏం లేదా బాబు, ఈ రోజులన్నీ చేసుకోవచ్చు. ఒరే ఇక నేను కొత్త కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కోచింగ్ లై ఇస్తూ ఉంటాను, అవన్నీ చూసి నువ్వు ఏది పడితే అవి మాట్లాడకూడదు, సైలెంట్ గా ఉండాలి. నువ్వు సైలెంట్ గా ఉండి నేను సైలెంట్ గా ఉండి ఇంక స్కిట్ ఎవరు చేస్తాను నన్ను. మీ పేరు? తేజస్విని. కానీ ఒకటండి, ఫేస్ లో ఉన్న గ్లో అది కూడా పేరులో లేదయ్యా. పేరుకి ఏదో చెయ్యాలి, మార్చేయాలి. ఏం చేస్తారండి? పేరు పెడితే బాగుంటది. డార్లింగ్? డార్లింగ్ ఏ సార్, ఏం పేరు సార్? అది స్క్రీన్ నేమ్ అయ్యా. అది డార్లింగ్ పిలుస్తున్నాను రా. నేను నేను లోపలికి వెళ్ళమని చెప్పాను, లోపలికి వెళ్ళవా? నువ్వు లోపల బోరు కొడుతుంది. ఇక్కడ కూడా బోరు బోరు కొడుతుంది లోపలికి. సినిమా ఇండస్ట్రీ అంటే ఉత్తిరే అవకాశాలు వచ్చి నువ్వు చాలా లక్కీ తెలుసా. రేపు నుంచి నేను హీరో ఒక సినిమా చేస్తున్నాను. లక్కీ నువ్వు ఆ సినిమాలో హీరోయిన్ గా వచ్చావు, ఇప్పుడు ఇక్కడికి ఎక్కడ ఉంటావు? నాకు తెలుగు రాదండి. తెలుగు రాదు? తెలుగులో చెప్పావు కదా నువ్వు. ఇదే ఒక్కటే వచ్చు, ఇదే ఒక్కటే వచ్చు. అమ్మగారు ఎలా ఉన్నారు? బాగున్నారు. ఎక్కడ ఉంటావు? నాకు తెలుగు రాదండి. నాన్నగారు ఏం చేస్తుంటారు? ఉపాధ్యాయుడు. అచ్చ తెలుగు. ఎక్కడ ఉంటావు? నాకు తెలుగు రాదు. చెప్పదు చెప్పదు. చూడమ్మా సినిమా అంటే చాలా సీన్లు అవి ఉంటాయి, కంగారు పడిపోకూడదు. సీన్స్ ఎలా ఉండాలంటే లవ్ సీన్స్ ఉన్నాయనుకో, నిత్యంగా లవ్ చేసేసుకుంటున్నారేమో అన్నట్టు ఉండాలి. ఎక్కడ ఉంటావు? నాకు తెలుగు రాదు. చెప్పదురా, గట్టిగా ఫిక్స్ అయింది, గట్టిగా ఫిక్స్ అయింది. ముందుగా లవ్ సీన్స్ ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు ఇలా పట్టుకుని నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మీ అమ్మ నాన్న ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మా అమ్మ నాన్న ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే మన పెళ్ళి పెళ్ళి. ఏంటి ఈ అమ్మాయి? తెలుసు తేజు. మరి డార్లింగ్ అని పిలిచారేంటమ్మా? అంటే అది 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 స్క్రీన్ నేమ్. నాకు స్క్రీన్ నేమ్ పెట్టు. బోర్లింగ్ బోర్లింగ్. మా ఆవిడ ఫైట్ మాస్టర్, అప్పుడప్పుడు ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటది. నువ్వేమనుకో డార్లింగ్, ఆవేశం
చికాకు. నిన్ను కోపమే, నిన్ను మాత్రమే నిరాశ. తర్వాత డ్యాన్సులు ఉంటాయి, జాగ్రత్తగా చూడు, స్టెప్లు మర్చిపోతావు మళ్ళీ. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని తదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధం. ఇలా వెయ్యాలి. ఓకే, ఇప్పుడు నువ్వు డాన్స్ చేసి చూపిస్తావు. నువ్వు కంగారు పడకు, పక్కనే ఉంటా, నన్ను చూసి నువ్వు డాన్స్ చేసేద్దు. కానీ బాబు ప్రొడక్షన్ చేయిరుతండమ్మా. చేయిరు కాదా బాబు, కొద్దిగా మంచిని తండ్రి, కళ్ళు తిరుగుతున్నాయి. మరి అలా ఊపేసిందండి మొత్తం అమ్మాయి ఎంత డాన్స్. సార్ అది మీ దీంట్లో 1% అయినా చేశాను. లేదు అనుకోకూడదు, ఇంకా బాగా ఇయ్యాలి. అందులో ఒక మూమెంట్ మీరు వేయండి. ఇప్పుడు నువ్వు సింగిల్ గా వేసావు ముసుగు ముసుగు అని, ఇద్దరు జూయెట్ అంటూ కంగారు పడతా అనమాట. జూయెట్ అంటే ఇలా పట్టుకుని ఏం చేస్తున్నాడు? డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. జబర్దస్త్ కోసం డాన్స్ నేర్పిస్తున్నారు. జబర్దస్త్ కి డాన్స్ ఎందుకు? అంటే ఎంట్రీ సాంగ్ లో దుమ్ము దులిపేయాలి కదా. నేను దులిపేస్తాను కదా. ఎవరు నువ్వు? భోజ్పురి స్టార్. భోజ్పురి స్టార్? భోజ్పురి లేదు, బొక్క లేదు. అనకొండ సినిమా తెలుగులో తీతాను, నువ్వే హీరో అని చెప్పి 5 ఎకరాలు అమ్మించాడు. 5 ఎకరాలు ఏయి అనకొండ మింగేంది అన్నాడు. అనకొండ ఏది? మరి మింగేం తర్వాత ఉంటదండి, హాలీవుడ్ కలిపింది అన్నాడు. మరి ఈ గెటప్ ఏంటి? పిచ్చగడి గెటప్. పిచ్చగడి 3 అని చెప్పి భోజ్పురి లో తీతాను అన్నాడు. పొద్దున చెప్పించి ప్రాక్టీస్ చేయని చెప్పి రోజు ఆడుకున్నావు, నెల అవుతుంది ఇప్పటికి. రోజుకి ఎంత వస్తుంది? 70-80 లాగా వస్తుంది. మన ట్రైనింగ్ ఎలా ఉంటుంది? అదే బాగుంది, అదే చేసుకోవచ్చు కదా యాక్టింగ్ మానేసి. బేబీ అడుకుని అడుకుని 3 కోట్లు సంపాదించాను. నువ్వు హీరోయిన్, నేను హీరో, నడిపతి సినిమా చేసిన హీరోయిన్ కష్టానికి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సార్. రాఘవ గారు, మీ ప్రింట్ అది? అవునండి. కృష్ణ భగవాన్ సార్. బాగుంది రాఘవ, మీ ఎంట్రీ చాలా బాగా చేశారు. అమ్మాయి నాకు తెలియదు, డాన్స్ కూడా చాలా బాగా చేశావు అమ్మా. బాగా చేసుకున్నారు స్కిట్, చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. మేడం ఏం చెప్తారు చూద్దాం. రాఘవ గారు వెరీ హ్యాపీ, వెరీ గుడ్ స్కిట్, సూపర్బ్ కనిపించింది. అండ్ తేజు రావడం చాలా ప్లస్ అయింది మీకు. అండ్ మోహన్ యాజ్ యూజువల్, అండ్ మై డియర్ బబ్లీ బబ్లీ మురారి, సో క్యూట్ నాన్న, వెరీ నైస్ రాఘవ గారు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.